అంతర ఇంద్రియాలను కలగజేశాను అన్నాడు కదా. అంతర ఇంద్రియాలలో ఒక ఇంద్రియం గురించి మాట్లాడతాను, కిడ్నీస్. వాటి పని ఏంటి చెప్పండి? నీ రక్తాన్ని వడగట్టడం, నీ నీళ్లను వడగట్టడం, నీ శరీరంలోనికి ఏ చెడు చేరిపోయినా సరే మూత్రం ద్వారా బయటికి పంపించేస్తాయి అవి, కిడ్నీస్. ఈ మధ్యకాలంలో మీకు తెలియదు కదండి, చాలా మంది మందు తాగి 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 యవనంలో బలంగా ఉన్నప్పుడు ఆ మందు తాగుతున్నా సరే వాళ్ళకి ఏం తెలియదండి. వాళ్ళకి ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత నీళ్లు వడగట్టవలసిన ఆ మూత్రపిండాలలో ఈ ఆల్కహాల్ ఈ పదార్థం వేయటం వలన కొద్ది రోజులకి అవి పనిచేయటం మానేస్తాయి. నీ రక్తం అంతా కుళ్ళిపోద్ది. దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది. ఒక ట్రీట్మెంట్, ఏం ట్రీట్మెంట్ చెప్పండి? డయాలసిస్ అంటారు, తెలుసు కదా. ఇటొక ఏమండి రక్తాన్ని తీసేయడానికి ఇటొకటి గుచ్చుతాడు, ఇటొకటి గుచ్చుతాడు, నీ శరీరంలో ఉన్న మొత్తం రక్తాన్ని బయటకు లాగేస్తాడు. లాగేసి మిషన్ మీద క్లీన్ చేసి మరలా క్లీన్ చేసిన రక్తాన్ని ఎక్కిస్తాడు. తీసేటప్పుడు వస్తుందండి బాధ, నరకయాతనండి అది. శరీరంలో ఉన్న రక్తాన్ని అంతా బయటికి లాగేస్తుంటే డయాలసిస్కి ఎంత నొప్పండి, ఎంత పెయిన్ అండి. ఎందుకు నీ శరీరం అలా కుళ్ళిపోయింది, ఎందుకు నీ శరీరం అలా కృషించిపోయింది అంటే, నువ్వు చేసిన తప్పు దేవుడిచ్చిన చక్కటి దేహంలోనికి మద్యాన్ని, మందును, సిగరెట్లను, గుట్కాను, పానపరాకును ఎవడు తినకూడదు అవన్నీ పంపించాడు. శరీరంలోని అవయవాలన్నీ పాడైపోయాయి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదండి, నీ అంతర ఇంద్రియాలను నేర నిర్మించాను ఆయన, వాటిని పాడు చేసుకోకు. దేవుడిచ్చిన అవయవాలండి ఇవన్నీ. డయాలసిస్కి వచ్చేసిన తర్వాత రక్తం అంతా లోపలికి ఎక్కిస్తాడు కదా డాక్టర్ గారు. ఎక్కించేసిన తర్వాత అంటాడు, ఏమండి వందనాలండి నా రక్తాన్ని క్లీన్ చేశారు అంటున్నాడు. ఆ కిడ్నీలు బాగున్నప్పుడు రోజు క్లీన్ చేశాడు దేవుడు. ఎప్పుడైనా స్తోత్రాలు చెప్తాడా? ఇవన్నీ కూడానండి మానవ జన్మకు దేవుడు చేస్తున్న మేలులు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. బైబుల్ కానీ దేవుడిని కానీ ఈ దేహాన్ని కానీ ఆలోచిస్తుంటే దేవా స్తోత్రాలు. నా దేహాన్ని కట్టినందుకు, నాకు ఈ చక్కటి జీవితాన్ని ఇచ్చినందుకు, ఈ దేహంలో నువ్వు కట్టిన అవయవాల కోసం, వాటి పనితీరు కోసం, నేనేంటి తండ్రి ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని అనుభవిస్తున్నాను. నేను అనుభవించినంతగా సృష్టిలో ఉన్న ఏ జీవి కూడా ఈ సృష్టిని అనుభవించటం లేదు. ఇంత గొప్ప జీవితమా నేనంటే, ఇంత ప్రేమ నీకు, ఇంత చక్కటి అవయవాలు దేహాన్ని నువ్వు నాకు కట్టావా, అందును బట్టి నేను నీకేం చెల్లిస్తున్నాను అంటే, మానవ జన్మిచ్చినందుకు దావీదు గారు ఏమంటున్నాడు? కృతజ్ఞతలు తండ్రి. దేహం కట్టినందుకు కృతజ్ఞతలు తండ్రి. దేహంలో మీరు జరిగిస్తున్న ప్రతి వ్యవస్థ కోసం మీకు కృతజ్ఞతలు తండ్రి.